ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహా క్రియేటివ్స్ ఈరోజు నేను మీకు టూ ఇయర్స్ బేబీ కోసం పెప్లం బ్లౌజ్ విత్ బెల్ స్లీవ్స్ ఎలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను దీనికోసం నేను బెనారస్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నానండి ఇది రాయల్ బ్లూ బెనారస్ క్లాత్ అండి బెనారస్ క్లాత్ని నేను వన్ మీటర్ తీసుకున్నాను జస్ట్ దీన్ని ఫస్ట్ ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసుకోండి ఫోర్ లేయర్స్ మీద విత్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్ నైన్ ఇంచెస్ ఉండేలాగా ఈ క్లాత్ని నేను ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ పెప్లం బ్లౌజ్ అనేది మనకి గాగ్రాస్ మీద కానీ ఫ్రాక్స్ మీద ఫ్రాక్స్ ఫ్రాక్స్గా కూడా వేసుకోవచ్చు గాగ్రాస్ మీదకి బాగుంటుంది అలాగే ధోతి ప్యాంట్స్ మీదకి కూడా చాలా బాగా సూట్ అవుతుందండి సో ఇది నైన్ ఇంచెస్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతూ ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నెక్ అండ్ ఆర్మోల్ రెండు కలిపి నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి వన్ అండ్ హాఫ్ అండ్ టూ అండ్ హాఫ్ మొత్తం ఫోర్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను నెక్ వచ్చేసి వ వన్ అండ్ హాఫ్ అండి షోల్డర్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అలాగే నెక్ డౌన్ టూ ఇంచెస్ ఆర్మోల్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను సో ఫైనల్గా నెక్ ఒకటి ఒకటిన్నర ఇంచు లెంత్ టూ ఇంచెస్ విత్ ఆర్మోల్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ లెంగ్త్ విత్ సిక్స్ అండ్ హాఫ్ మామూలుగా మనం తీసుకున్నాం కదా సో అది ఎడ్జ్ దాకా కర్వ్ అనేది డ్రా చేసేసాను సో నెక్ అండ్ ఆర్మోల్ డ్రా చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాం సో కట్ చేసేసుకున్నాం సేమ్ ఇలాగే మనం లైనింగ్ని కూడా కట్ చేసుకుందాం సో లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నామండి నెక్స్ట్ పెప్లం బ్లౌజ్ కదా దీని బాటంలో అంబ్రిల్లా షేప్ అనేది మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సో దానికోసం క్లాత్ ఇలా ఫస్ట్ ఇది ఫోర్ లేయర్స్గా ఇప్పుడు ఫోల్డ్ చేశాను అండి టూ లేయర్స్ని ఫో మరలా ఫోల్డ్గా ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసి మళ్ళీ సమోసా ఫోల్డింగ్ అనేది ఫోల్డ్ చేశాను అంటే మొత్తం ఎయిట్ లేయర్స్గా ఉంది ఇది టాప్ నుంచి త్రీ ఇంచెస్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేశాను దీన్ని విత్తు త్రీ ఇంచెస్ ఉండాలి నెక్స్ట్ అక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను బోత్ సైడ్స్ సెవెన్ ఇంచెస్ ఉండి ఉండేలా మార్క్ చేసుకొని మిడిల్లో కూడా ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్స్ అన్నిటినీ డాట్స్ అన్నిటిని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేయండి మనం నడుము దగ్గర త్రీ ఇంచెస్ తీసుకున్నాము అంటే త్రీని ఫోర్ లేయర్స్గా అంటే ట్వెల్వ్ ఇంచెస్ సో కరెక్ట్గా మన టాప్ పార్ట్ ఇందా కట్ చేసుకున్నాం కదా దానికి యాడ్ చేసుకోవడానికి కరెక్ట్ సరిపోతుంది ఇది ఇప్పుడు ఫుల్ రౌండ్ అండి సో దీన్ని హాఫ్ హాఫ్గా కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ ఒక హాఫ్ రౌండ్ బ్యాక్ ఒక హాఫ్ రౌండ్ యాడ్ చేసేసుకుంటాం చాలా ఈజీగా మనం దీన్ని స్టిచ్ చేసేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ధోతి లోకి ధోతి ప్యాంట్ మీదకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఫైనల్గా ఇలా యాడ్ చేసుకుంటాం దీనిని నెక్స్ట్ హ్యాండ్స్ కోసం పీస్ అనేది ఫోల్డ్ చేస్తున్నాను మనం హ్యాండ్స్ బెల్స్ లీవ్స్ పెట్టుకుంటున్నామని చెప్పాను కదా సో దానికోసం సెవెన్ ఇంచెస్ లెంత్ ఉండేలాగా మార్క్ చేసుకున్నాను విత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఆ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి టూ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను ఇలాగా బాటంలో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను హ్యాండ్స్ కోసం సో హ్యాండ్స్ కూడా డ్రా చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాం హ్యాండ్స్ లెంత్ సెవెన్ తీసుకున్నానండి పైన వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ డౌన్లో త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను అంతే సో ఇప్పుడు ఫ్రంట్ జాయింట్ దగ్గర సన్న కర్వ్ అనేది తీసి కట్ చేసేసాను అది ఫ్రంట్ జాయింట్ అని తెలియడం కోసం ఒక టక్స్ పెట్టుకున్నాను దానికి లైనింగ్ సో బెల్ స్లీవ్స్ అనుకున్నాం కదా బెల్ స్లీవ్స్ కూడా ఇప్పుడు మనం టాప్ పార్ట్కి ఎలా అంబ్రిల్లా కట్ చేసామో సేమ్ అలాగే అంబ్రిల్లా కట్ చేసేసుకున్నాను సో ఫైనల్గా హ్యాండ్స్ టాప్ పార్ట్ రెండు కట్ చేసేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాం ఫస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో ఇలా యాడ్ చేస్తూ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నానండి సో నెక్ స్టిచ్ చేసేసాము ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి సో దానికోసం అక్కడక్కడ టక్స్ పెట్టుకొని రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేద్దాం సో ఇలా టక్స్ పెట్టుకోండి ఇప్పుడు రివర్స్ ఫోల్డ్ చేస్తే నీట్గా వస్తుంది మనకి షేప్ అనేది సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను నెక్ నెక్స్ట్ ఎడ్జెస్ అంతా కూడా స్టిచ్ చేసేసేయండి సో ఇలా ఎడ్జెస్ అంతా కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాం సో ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేశాను అంటే ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్చేసేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి సైడ్ ఎడ్జెస్ దగ్గర ఒక ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఆ మార్క్ నుంచి మిడిల్కి కలుపుతూ ఇలా కర్వ్ అనేది డ్రా చేసి కట్ చేయండి మనం బాటంలో అంబ్రిల్లా షేప్ యాడ్ చేసినప్పుడు నీట్గా ఉండడం కోసం ఇలా కట్ చేసుకున్నాం ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సేమ్ ఇలాగే లైనింగ్ పీస్తో జాయింట్ చేశాను ఇప్పుడు బ్యాక్ సైడ్ జిప్ పెట్టుకోవాలి జిప్ కోసం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి మనం జిప్ ఎక్కడి దాకా అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది గీశాను నెక్స్ట్ ఈ ఈ లైనింగ్ పీస్ని ఇలా తీసుకొని దానికి టూ ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ పీస్ని ఆ డా స్ట్రైట్ లైన్ మీద పెట్టేసేసి మనం స్టిచ్ వేసుకొని కట్ చేసి జిప్ అనేది అటాచ్ చేసుకుంటాం అనమాట సో టూ ఎడ్జెస్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ డాట్ మీద ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని స్టిచ్ వేసుకుందాం టూ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలండి ఆ టూ స్టిచ్చెస్ మిడిల్లో మనము కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి సో చూడండి ఎలా నేను స్టిచ్ చేస్తున్నాను అనేది సో కొంచెం గ్యాప్తో ఇలా టూ స్టిచ్చెస్ వేసుకున్నాను ఆ రెండు స్టిచ్చెస్ మధ్యలో ఉన్న గ్యాప్ని ఇలా కరెక్ట్గా కట్ చేసేస్తున్నామండి ఇలా కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకొని జిప్ అటాచ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాం జిప్ అటాచ్ చేయడం చాలా ఈజీ అండి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుని కన్నా కూడా జిప్ అనేది చాలా త్వరగా అయిపోతుంది సో జిప్ కూడా అటాచ్ చేసేద్దాం ఇప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు జిప్ తీసుకుంటున్నాను దీన్ని ఆ టూ పీసెస్కి యాడ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటున్నాం సో టూ సైడ్స్ యాడ్ చేసేసి స్టిచ్ వేసేసుకున్నాం జిప్ అటాచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఈ టూ పీసెస్కి బాటంలో అంబరిల్లా మనం యాడ్ చేసుకోవాలి కదా ఈ పెప్లం బ్లౌజ్ కోసం సో అంబరిల్లా అనేది యాడ్ చేయాలి సో దాన్ని ఫస్ట్ ఎడ్జెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం సో ఈ పీస్ని ఎడ్జెస్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇవి టూ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పీసెస్కి జాయిన్ చేయడం కోసం టూ పీసెస్గా కట్ చేసుకున్నాం ఈ రెండు పీసెస్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి అలాగే హ్యాండ్స్ కూడా మనం అంబ్రిల్లా షేప్ అనేది కట్ చేసేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ కూడా ఒకేసారి ఇక్కడే నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోబోతున్నాను సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఇంకొంచెం ఇంట్రెస్ట్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సహా క్రియేటివ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ సో హ్యాండ్స్ కూడా అంబ్రిల్లా షేప్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం నెక్స్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ పీసెస్ రెండిటికి టక్స్ వేసుకోవడం కోసం నేను ఇలా ఫోల్డ్ చేసి ఫోర్ ల్యాస్గా మార్క్ చేసుకొని టక్సెస్ వేసుకుంటున్నానండి ఫ్రంట్ సైడ్ టూ టక్సెస్ వేసుకుంటాం అలాగే బ్యాక్ సైడ్ కూడా టూ టక్సెస్ వేసేసుకుంటున్నాం నెక్స్ట్ టూ పీసెస్ని షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసానండి నెక్స్ట్ టూ పీసెస్కి ఈ అంబ్రిల్లా షేప్ అనేది అటాచ్ చేసేస్తున్నాను ఒక్కోసారి ఈ అంబ్రిల్లా కొంచెం మన మెయిన్ పీస్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది అప్పుడు దాన్ని కొంచెం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోండి ఇలా వచ్చేసేస్తుంది ఫైనల్గా స్టిచ్ చేస్తే ఇప్పుడు హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకుంటున్నాను లైనింగ్తో సో టూ సైడ్స్ అంబ్రిల్లా షేప్ జాయిన్ చేశాను కదా జాయిన్ చేశాక హ్యాండ్స్ని కూడా లైన్తో స్టిచ్ చేస్తున్నానండి సో మీరు అంబ్రిల్లా షేప్ని యాడ్ చేసి స్టిచ్ చేసినప్పుడు దాన్ని స్టిచ్ చేసాక ఒక ఫోల్డ్ చేసి కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు చూపిస్తాను మీకు హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది సేమ్ మీరు టాప్ పార్టీకి ఎలా అయితే అంబ్రిల్లా షేప్ని యాడ్ చేశారో సేమ్ అలాగే హ్యాండ్స్ కూడా ఇలానే యాడ్ చేసేసుకుంటున్నాం ఇలా యాడ్ చేశాక మీరు ఇలా ఫోల్డ్ చేయండి మీకు అర్థమవుతుందా కొంచెం పైకి అంటే మన వేస్ట్ పీస్ ఉంది కదా అది కొంచెం పైకి ఫోల్డ్ అయ్యేలాగా ఫోల్డ్ చేసి ఇలా ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేయండి ఇలా వేయడం వల్ల నీట్గా ఉంటుంది ప్లస్ క్లాత్ కూడా వేస్ట్ క్లాత్ పోగులు రాకుండా నీట్గా ఉంటుందండి టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయడం అయిపోయింది మీరు ఈ పీస్ జాకెట్ పీస్ కంబర్ ఇలా చేసేటప్పుడు కూడా కంపల్సరీ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసేసాం కదా దాన్ని ఇప్పుడు మన బ్లౌజ్ పీస్కి అటాచ్ చేస్తున్నాం హ్యాండ్స్ రెండు కూడా బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు మనం మిడిల్ నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం టూ సైడ్స్ ఈవెన్గా రావడం కోసం సో లెఫ్ట్ సైడ్ అటాచ్ చేసేసాం అలాగే రైట్ సైడ్ కూడా అటాచ్ చేసేద్దాం సో టూ సైడ్స్ హ్యాండ్స్ అటాచ్ చేయడం అయిపోయింది ఇంకా మనం ఈ హ్యాండ్స్ దగ్గర నుంచి బాటమ్ దాకా ఇలా సైడ్స్ టూ టూ స్టిచ్చెస్ వేసేసుకుంటే ఇక మన బ్లౌజ్ రెడీ అయిపోయినట్లే సో హ్యాండ్స్లో అంబరిల్లా షేప్ జాయింట్ చేసాం కదా సో అక్కడి నుంచి స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ హ్యాండ్స్ అలాగే మన జాకెట్ పీస్ అంతా స్ట్రైట్గా కూడా స్ట్రైట్గా స్టిచ్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లు స్ట్రైట్గా టూ టూ స్టిచ్చెస్ వేసుకోండి ఈ సైడ్ ఒక టూ స్టిచ్చెస్ ఆ సైడ్ ఒక టూ స్టిచ్చెస్ సో ఇక మన బ్లౌజ్ రెడీ అయిపోయినట్లే మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా వీడియోలో తెలియచే సారీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ సో టూ సైడ్స్ స్టిచ్చెస్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు రివర్స్ చేసి ఫైనల్గా అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది చూద్దాం సో ఈ హ్యాండ్స్ విత్ అనేది బ్లౌజ్ విత్ అనేది మీ బ్యా మీ బేబీ యొక్క మెజర్మెంట్స్ యూస్ చేసి మీరు తీసేసుకోవచ్చు అలాగే ఈజీగా స్టిచ్ చేసేసేయచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా లుక్ ఇలా ఉంది సో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా